హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చి కోవిడ్కి చాలా మంది జాబ్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు, ఇళ్లలో పని చేసుకోవడానికి వస్తూ ఉంటారు, కంపెనీలో పని చేసుకోవడానికి వస్తూ ఉంటారు. అయితే ఒక కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, కొత్తగా వచ్చే వాళ్ళకు. బయట వెళ్తే మనకు బాగుంటుందా? బయట వెళ్తే మనం ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, లేదా కంపెనీలోకి వెళ్తే మనకు బాగుంటుంది కదా, కంపెనీలోకి వెళ్తే మనకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి కదా, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు కదా, అదేవిధంగా ఇంట్లోకి వెళ్తే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వాళ్ళే చూసుకుంటారు కదా, మనకు ఇచ్చిన కాడికి ఇచ్చినా మనకు డబ్బులు మిగులుతాయి కదా అని ఈ విధంగా ప్రతి ఒక్కరికి కొన్ని డౌట్లు అనేటివి ఉంటాయి. అందుకే మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నా. మనం ఇంట్లో పని చేయడానికి రావాలంటే వీసాకు ఎంత ఖర్చు అవుతుంది, మనకి నెలకు ఎంత జీతం ఇస్తారు, మనం సంవత్సరానికి ఎంత సంపాదించవచ్చు, మనం ఈ సంవత్సరానికి ఎంత ఖర్చు అయిపోతుంది ఇక్కడ అనేది తెలుసుకుందాం. ఇంకా రెండో పాయింట్, కంపెనీలో పని చేయడానికి వస్తే నెలకు మనకు ఎంత జీతం, మనకు నెలకు ఎంత జీతం వస్తుంది, మనకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత డబ్బులు మిగులుతాయి, సంవత్సరానికి ఎంత డబ్బులు మిగులుతాయి అనేది కూడా తెలుసుకుందాం. ఇంకా మూడో క్వశ్చన్, బయట మనం సొంతంగా డబ్బులు పెట్టి వీసా కొనుక్కొని వస్తే మనం నెలకు ఎంత సంపాదించవచ్చు, నెలకు ఎంత ఖర్చు వస్తుంది, ఎంత మిగులుతుంది, సంవత్సరానికి టోటల్గా ఎంత సంపాదించుకోవచ్చు అనేది కూడా తెలుసుకుందాం. దేనికి వస్తే మనకు బెస్ట్ అనేది ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ మనకు లైక్ అనేది. మీరు లైక్ చేశారంటే మన వీడియో అనేది యూట్యూబ్ వైరల్ చేస్తుంది, అందరూ చూసే అవకాశం ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయమని. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, మీ కోసం నేను కన్ఫ్యూజ్ పడతానేమో అని పేపర్లో ప్రతి ఒక్కటి రాసి పెట్టుకున్నా, పాయింట్ పాయింట్ ప్రతి ఒక్కటి రాసి పెట్టుకున్నా, మీకు క్లియర్గా చెప్తా. ఓకే, ఫస్ట్ వచ్చి మనం కొవ్వేటి ఇంట్లో పనిచేయడానికి, కొవ్వేట్లో ఇళ్లలో పనిచేయడానికి వస్తే మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటనేది తెలుసుకుందాం. కొవ్వేట్ ఇంట్లో పనిచేయడానికి రావాలంటే మనకు వీసా అనేది 20 నెంబర్ వీసా ఇస్తారు. 20 నెంబర్ వీసా అంటే ఖాజీ వీసా. ఈ వీసా అనేది కొవ్వేట్ వాళ్ళు మనకు ఫ్రీగానే ఇస్తారు, ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఇస్తారు. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇంట్లో ఏ పని చేయడానికి రావాలన్నా కానీ వీసా అనేది ఫ్రీగానే మనకు కొవ్వేట్ వాళ్ళు ఇస్తారు. వీసాతో పాటు మనం రావడానికి ఫ్లైట్ టికెట్ డబ్బులు కూడా కొవ్వేట్ వాళ్ళు మనకు ఇస్తారు. అదేవిధంగా అగ్రిమెంట్ కూడా కొవ్వేట్ వాళ్ళే కొవ్వేట్లోనే చేయించి మనకు పంపిస్తారు. అయితే మనకి ఎవరైతే వీసా తీసే వ్యక్తి ఉంటాడో, మనము ఎవరినైతే వీసా తీయమని అడుగుతూ ఉంటామో ఆ వ్యక్తి మంచివాడైతే మనకు వీసా ఫ్రీగా పంపించేస్తాడు, కొవ్వేట్ వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా ఫ్లైట్ టికెట్ డబ్బులు కూడా మనకు పంపిస్తాడు. కొందరు ఏం చేస్తారంటే ఆ డబ్బులు ఉంచుకుంటారు, అంటే వీసా మనకు ఒకవేళ పంపించినా కూడా ఫ్రీగా ఫ్లైట్ టికెట్ డబ్బులు ఒక 100 దినార్లు ఇచ్చినా 150 దినార్లు ఇచ్చినా కూడా ఆ డబ్బులు అయితే మనకు వీసా తీసిన వ్యక్తి పెట్టుకునేస్తాడు. కొందరైతే వీసా కూడా మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు కూడా మన దగ్గర నుంచి తీసుకుంటారు. కొవ్వేట్ వాళ్ళు వీసా ఫ్రీగా ఇచ్చినా మీ దగ్గర మాత్రం వీసాకు 30,000 కానీ 40,000 కానీ 50,000 కానీ తీసుకుంటారు. మగవాళ్ళు ఇంట్లో పని చేయడానికి వచ్చారంటే డ్రైవర్ పనైనా హౌస్ బాయ్ పనైనా దివాని పనైనా ఏ పని చేయడానికి వచ్చినా కానీ, ఆడవాళ్ళు అయితే ఇంట్లో పని చేయడానికి రావాలంటే మొత్తం A to Z ఖర్చంతా కూడా కొవ్వేట్ వాళ్ళు పెట్టుకొని మిమ్మల్ని ఇక్కడికి తీసుకుంటారు. వీసా ఫ్రీగా ఇస్తారు, రావడానికి ఫ్లైట్ టికెట్ డబ్బులు ఇస్తారు, మీరు అక్కడ చేయించుకోవడానికి స్టాంపింగ్, పీసీసీ, ఎమర్గేషన్, A to Z ఖర్చంతా కూడా కొవ్వేట్ వాళ్ళు పెట్టుకొని మిమ్మల్ని ఇంట్లో పని చేయడానికి తీసుకుంటారు. ఇంకా ఇంట్లో పని చేయడానికి వస్తే జీతం ఎంత ఉంటుంది? ఇంట్లో పని చేయడానికి ఎవరు వచ్చినా కానీ 100 నుంచి 110 దినార్లు జీతం అనేది కంపల్సరీగా ఇస్తారు. కొవ్వేట్ ఇంట్లో మీరు పనిచేయడానికి డ్రైవర్ అయినా హౌస్ బాయ్ అయినా లేదా ఆడవాళ్ళైనా ఇంట్లో పనిచేయడానికి వచ్చారంటే మీ జీతం 100 దినార్ల నుంచి 110 దినార్లు కంపల్సరీగా మీకైతే ఇస్తారు. ఇప్పుడు నాకు తెలిసి ప్రతి ఒక్కరికి కూడా 110 దినార్లు ఇస్తున్నారు. కొవ్వేట్ డబ్బులు 110 దినార్లు అయితే మన ఇండియా డబ్బు ఎంత అవుతుందంటే 29,700 రూపాయలు మనకు మన ఇండియన్ కరెన్సీలో మనకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి నెల నెల కొవ్వేట్ ఇంట్లో పనిచేయడానికి వచ్చామంటే. దీంట్లో నుంచి మన ఖర్చులు వచ్చి నెలకు ఒక 10 దినార్లు ఈజీగా వస్తాయి. ఒకవేళ కొందరికి ఇంట్లో ఆదాయం ఉండిందంటే ఆ 10 దినార్లు ఖర్చేం కావు. 90% ఎవరికి కూడా ఇళ్లలో ఆదాయాలు అయితే ఉండవు, మనకి ఇచ్చే జీతంలోనే మనం ఖర్చు పెట్టుకోవాలి. ఆ 10 దినాలు ఎలా ఖర్చు వస్తాయని మీరు అడగచ్చు. నెల నెల మనకు ఫోన్కి నెట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. మనం ఫోన్ మాట్లాడుకోవాలనుకుంటే, ఒకవేళ యూట్యూబ్ చూడాలన్నా, వాట్సాప్లో మనం ఇంటికి వీడియో కాల్ మాట్లాడాలన్నా, ఏది చేయాలన్నా మనకు కంపల్సరీగా మొబైల్కి రీఛార్జ్ అనేది నెల నెల 5 దినాలు తీసేయాలి. ఇంకొక 5 దినాలు మనం సెలవుకి వెళ్తాం కదా, నెల నెల సెలవుకి వెళ్ళినప్పుడు లేదా బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఏదన్నా తినడానికి తాగడానికి ఒక 5 దినాలు ఖర్చు వస్తుంది.
నెలకు ఒక 10 దినాలు ఈజీగా మనకు ఖర్చు అయితే వచ్చేస్తుంది. ఇంట్లో పని చేయడానికి వచ్చారంటే ఎవరైనా సరే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, ఎగస్టంగా అది మన ఇష్టం, మన పర్సనల్ ఖర్చు ఎంతైనా పెట్టచ్చు. నేను చెప్తున్న మ్యాక్సిమం నెలకు 10 దినాల ఖర్చు అయితే మనం పక్కన తీసేయాలి. ఇంకా 110లో నుంచి 10 దినాల్లో పోతే మనకు నెలకొచ్చి 100 దినార్లు మాత్రం మనకు మిగులుతుంది. 100 దినార్లు అంటే ఒక దినార్ వచ్చి 270 రూపాయలతో ఈరోజు మనం వీడియో చేసే రోజు, ఈరోజు బ్యాంక్ రేట్ వచ్చి ఒక దినారు 270 రూపాయలు ఉంది. ఆ రేటుతోనే మీకు ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి కూడా చెప్తున్నా. ఓకే, మీరు కూడా కావాలంటే లెక్క వేసుకోండి. 100 దినార్లు అంటే మన ఇండియా డబ్బుల్లో 27,000 రూపాయలు మనకు అచ్చిరాలా మనకు నెల నెల మనము మిగిలించవచ్చు ఇంట్లో పని చేయడానికి వచ్చామంటే. టోటల్గా మనకు ఆ ఖర్చు పోగా 324,000 రూపాయలు మనము అచ్చిరాలా ఒక్క సంవత్సరానికి మనం ఇంట్లో పని చేయడానికి వచ్చామంటే సంపాదించవచ్చు. అంటే నేను 100 దినార్లతోనే ఒక 10 దినాల ఖర్చులు తీసేసి 100 దినార్లతోనే మీకు చెప్పా. 100 దినార్లతో మనము సంవత్సరానికి 12 నెలలు కదా, 1200 × 270 రూపాయలు లెక్క వేసుకుంటే 324,000 రూపాయలు మనం ఒక సంవత్సరానికి మిగిలించవచ్చు. ఒకవేళ మాకు మీకు ఒకవేళ ఇంట్లో ఏదైనా ఆదాయం ఉంది, ఆ 10 దినాలు కూడా మీకు ఖర్చు అవ్వలేదు, మీకు ఇచ్చిన జీతం ఇచ్చినట్టే మిగిలింది అనుకోండి, మీరు ఒక్క సంవత్సరానికి 356,400 రూపాయలు మనం ఇంట్లో పని చేయడానికి వచ్చామంటే మిగిలించవచ్చు. అంటే మనకి ఇంట్లో ఫుడ్ అనేది ఇంట్లోనే ఇచ్చేస్తారు, రూము మనకి ఇంట్లోనే ఉంటుంది పడుకోవడానికి, మనకు బాడీలు ఏం కట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మనకు ఓన్లీ ఖర్చు ఏంటి, ఫోన్కి రీఛార్జ్ చేసుకోవడానికి, రెండొచ్చి మనం ఎక్కడైనా బయట సెలవుకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు ఖర్చు వస్తుంది. కాబట్టి ఇంకా మిగతా ఖర్చులు ఏవి ఉండవు. కాబట్టి మనము ఒక సంవత్సరానికి 324,000 రూపాయలు మిగిలించవచ్చు అచ్చిరాల. ఒకవేళ మీరు ఖర్చు పెట్టకుండా ఇచ్చిన జీతం ఇచ్చినట్టే మిగిలిచ్చారంటే 356,400 రూపాయలు ఒక సంవత్సరానికి మనం ఇంట్లో పని చేయడానికి కొత్తగా వచ్చారంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక సంవత్సరానికి ఇంత అయితే సంపాదించుకోవచ్చు. ఓకే, ఇంకా రెండో పాయింట్, కంపెనీలు లేకొస్తే, ఒకవేళ కంపెనీలో మీరు ఎలపరగా వచ్చినా, లేదా డ్రైవర్గా వచ్చినా, లేదా ఏసీ టెక్నీషియన్స్ వచ్చినా, లేదా తలబాత్ కంపెనీలో డెలివరీ బాయ్స్గా వచ్చినా, ఏదో ఒక జాబ్ చేయడానికి కంపెనీలు లేక పనిచేయడానికి వచ్చారంటే, ఒక్క నెలకు శాలరీ 150 కేడీలు సరాసరిన 150 దినాలతో లెక్క వేశా. కంపెనీలో పనిచేయడానికి డ్రైవర్లకైనా, లేదా ఏసీ టెక్నీషియన్స్ కావచ్చు, లేదంటే ఎలక్ట్రీషియన్ వర్క్ చేయడానికి కానీ, ఏ పని చేయడానికైనా సరే కంపెనీలో పనిచేయడానికి వస్తే ఒక నెలకు వచ్చి మనము 150 దినార్లు సంపాదించవచ్చు. నెలకు మనకు జీతం వచ్చి 150 దినార్లు అయితే ఉంటుంది. 150 దినార్లు ఇంటూ ఒక సంవత్సరానికి 1800 దినార్లు అయితే మనము ఒక సంవత్సరానికి డబ్బు అయితే సంపాదించుకోవచ్చు. 150 దినార్లు అంటే మన ఇండియన్ రూపీస్లో 40,500 రూపాయలు అయితే మనం నెల నెల కంపెనీలు లేకొచ్చామంటే సంపాదించుకోవచ్చు. ఓకే, ఇంకా మన ఖర్చు, మీరు కంపెనీలో పనిచేయడానికి వచ్చారంటే రూమ్ అయితే కంపెనీనే మీకు ప్రమోట్ చేస్తుంది. ఏ కంపెనీ అయినా సరే రూమ్ అయితే కంపెనీనే ఇస్తుంది. ఫుడ్ అయితే మన డబ్బులతోనే పెట్టుకొని తినాలి. ఫుడ్ అయితే మన డబ్బులకే మనము తెచ్చుకొని వంట చేసుకుంటావో, లేదా హోటల్లో తింటావో, నువ్వు ఎలా చేస్తావో తెలీదు. ఫుడ్ అయితే మన జీతంలోనే మన డబ్బులు పెట్టే తినాల్సి ఉంటుంది. ఫుడ్కు ఒక నెలకు వచ్చి 30 దినార్లు, 30 కంటే తక్కువ డబ్బులు అయితే అవ్వవు. ఫుడ్కి అయితే 30 కంటే ఎక్కువే అవుతాయి ఎవరికైనా సరే. ఫుడ్కు ఒక నెలకు వచ్చి 30 దినార్లు అంటే నెలకు వచ్చి మన ఇండియన్ రూపీస్లో 8,100 రూపాయలు మనము నెల నెల తినడానికి, తిండికి అయితే తీసేయాలి మీరు కంపెనీలో పనిచేయడానికి వచ్చారంటే. మనకు 40,500లో నుంచి 8,100 రూపాయలు పోతే మనకు ఎంత మిగులుతుంది, ఇంకా 32,400 రూపాయలు మనము నెల నెల డబ్బులు అయితే మిగిలించవచ్చు. ఓకే, మీరు కంపెనీలో పనిచేయడానికి వస్తే నెలకు 150 దినార్లు జీతం ఉంటుంది. 150 దినార్లు అంటే మన ఇండియన్ రూపీస్లో 40,500 అవుతుంది. 40,500లోంచి మనం తిండికి 30 దినార్లు తీసేస్తే, 30 దినార్లు అంటే 8,100 రూపాయలు మనం తీసేస్తే, 40,500లోంచి 8,100 రూపాయలు పోతే 32,400 రూపాయలు మనము నెల నెల సంపాదించవచ్చు. ఒక్క సంవత్సరానికి వచ్చి 486,000 రూపాయలు మనము సంపాదించుకోవచ్చు. మన ఫుడ్కు తీసేయంగా మనము 388,800 రూపాయలు మనం ఒక్క సంవత్సరానికి సంపాదించవచ్చు. ఒకవేళ ఫుడ్, రూము అన్ని కంపెనీని ఇచ్చింది అనుకోండి, మీరు ఒక్క సంవత్సరానికి వచ్చి 486,000 రూపాయలు సంపాదించవచ్చు. మీరు ఒకవేళ 100 దినాల జీతానికి వచ్చారనుకోండి కంపెనీలకి, ఖచ్చితంగా మీరు ఫుడ్కు 30 దినాలు ఈజీగా తీసేయాల్సిందే. మీకు మిగిలేదు 70 దినాలే కావాలంటే ఆ 70 × 270 ఎంత అవుతుంది అనేది లెక్క వేసుకొని మీరే
టోటల్గా ఎంత మిగులుతుంది సంవత్సరానికి అనేది కూడా లెక్క వేసుకోండి. నేను చెప్పేది 150 దినాలతో సరాసరి చెప్పా. కొందరికి 100 ఉంటాయి, కొందరికి 120 ఉంటుంది, కొందరికి 160 ఉంటుంది, కొందరికి 130 ఉంటుంది జీతం కంపెనీలో పనిచేయడానికి వచ్చారంటే. తలపాత కంపెనీలు కానీ లేదంటే ఫుడ్ డెలివరీ బాయ్స్గా కావచ్చు, ఏ పని చేయడానికి వచ్చిన కంపెనీలో నేను 150 కేడీలతో లెక్క వేసి చెప్పాను. ఓకేనా? ఇంకా మూడో క్వశ్చన్, సొంతంగా మీరు వీజా తీసుకొని వచ్చారనుకోండి, డబ్బులు పెట్టి వీజా కొనుక్కొని వచ్చారనుకోండి. ఎగ్జాంపుల్కు కాజీ వీజా సొంతంగా మీరు తీసుకొని వస్తే 1 సంవత్సరానికి 400 దినాలు మనం వీజాకైతే డబ్బులు చెల్లించాలి, మనకు వీజా ఇస్తారు కువైట్ వాళ్ళు. ఓకే, ఇంకా మనం రావడానికి 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని రావాల్సి ఉంటుంది. మనకు పీసీసీ, మెడికల్, టికెట్ ఇవన్నీ కూడా మన ఖర్చులు ఉంటాయి కాబట్టి మనము ఆ ఖర్చులన్నీ కూడా మనమే పెట్టుకొని రావాలి. కువైట్ వాళ్లకు మనము 1 సంవత్సరానికి వీసాకు 400 దినాలు ఖచ్చితంగా మనం కట్టాలి. 400 దినాలు అంటే మన ఇండియన్ రూపీస్ లో 108,000 రూపాయలు మనము 1 సంవత్సరానికి వీసాకు అయితే కంపల్సరీ కట్టాలి. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు 1 సంవత్సరం తర్వాత రెన్యూవల్ చేసుకున్నా కానీ ఇదే డబ్బు కట్టాల్సి ఉంటుంది. కొందరు మంచి వాళ్ళు అయితే 50-100 తక్కువే తీసుకుంటారు, కొందరు ఎక్కువ కూడా తీసుకుంటారు. నేను మామూలుగా అందాజగా చెప్పా, ఎందుకంటే తక్కువ ఎవరు తీసుకోరు, ఎందుకంటే ఎక్కువే తీసుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి. 108,000 రూపాయలు మనం 1 సంవత్సరానికి అకామా కొట్టించుకుంటూ ఉండాలి. మీరు కువైట్లో బయట పనిచేయడానికి వచ్చారంటే కాజిం వీజా పైన కానీ, ఒకవేళ మీరు సూన్ వీజా పైన వచ్చినా కూడా 1 సంవత్సరానికి ఖచ్చితంగా 400 దినాలు తీసుకుంటారు. కొందరు అయితే 500 కూడా తీసుకుంటారు. నేను చెప్పేది 1 సంవత్సరానికి 400 దినాలతో మాత్రమే లెక్క చెప్తున్నా. 400 దినాలు అంటే మన ఇండియన్ రూపీస్లో 108,000 రూపాయలు మనం 1 సంవత్సరానికి అకామాకు కంపల్సరీగా డబ్బు పెట్టుకోవాలి. ఇంకా తర్వాత రూమ్ బాడీగా ఫుడ్కు ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం బయట పని చేయడానికి వచ్చామనుకోండి, రూము మన డబ్బులతోనే తీసుకోవాలి, ఫుడ్ కూడా మన డబ్బులు పెట్టే తినాలి. ఎవరు మనకు 10 పైసలు కూడా ఇవ్వరు మనం బయట డబ్బులు పెట్టి వీసా తీసుకొని వస్తే. రూమ్కి వచ్చి నెలకు 30 దినారులు అవుతుంది, ఫుడ్కి వచ్చి నెలకు 30 దినారులు అవుతుంది. రూమ్కు నెలకు వచ్చి 8,100 రూపాయలు, ఫుడ్కు నెలకు వచ్చి 8,100 రూపాయలు. ఒక నెలకు వచ్చి రూమ్కు ఫుడ్కు 16,200 రూపాయలు మనం ఖచ్చితంగా రూమ్కు తిండికి మనం డబ్బులు అయితే పెట్టుకొని ఉండాలి. జోవీలు 60 దినాలు ఖచ్చితంగా మనం మన సంపాదించే జీతంలో నుంచి నెల నెల 60 దినాలు రూమ్కు ఫుడ్కు తీసేయాలి. ఇంకా తర్వాత మన అకామాకు కూడా తీసేయాలి కదా. మనం ఏం లేదు 1 సంవత్సరం తర్వాత కదా మనం అకామా కొట్టుకునేదని మీరు అనుకోవచ్చు. మనం లెక్క అనేది కరెక్ట్గా వేసుకోవాలి కాబట్టి అకామాకు 400 దినారులు అయినప్పుడు నెలకొచ్చి మనం అకామాకు 33 దినారులు చిల్లర, అంటే నేను 33 దినాల కంటే ఎక్కువే అవుతుంది, 33 దినారులు 300 ఫిల్స్ అవుతుంది. 33 దినాలతో వేసుకున్నా కూడా మన ఇండియన్ రూపీస్లో 8,910 రూపాయలు తీసేయాలి. ఈ రూమ్కు ఫుడ్కు 16,200, అకామాకు నెలకొచ్చి 8,900, టోటల్గా 25,100 రూపాయలు నెల నెల మనం అక్షరాల మనం సంపాదించే డబ్బుల్లో నుంచి తీసేయాలి బయట పనిచేయడానికి వచ్చారంటే. మీరు సూన్ వీజా పైన వచ్చినా, కాజిం వీజా పైన వచ్చినా కానీ ఖచ్చితంగా ఈ 25,000 రూపాయలు మీరు పనికి పోయినా పోయికి పోయినా, మీరు రూమ్లో పడుకొని ఉన్నా, మీరు ఏం చేసినా కానీ నెలకొచ్చి 25,000 రూపాయలు ఖచ్చితంగా నెల నెల మనము డబ్బులైతే మనం ఎంత సంపాదించినా ఆ డబ్బుల్లో నుంచి మనం తీసేయాల్సి ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్కి మీరు 300 సంపాదించవచ్చు, 400 సంపాదించవచ్చు, ఎంతలా సంపాదించండి, ఈ 25,000 రూపాయలు అనేది ఖచ్చితంగా మనం నెల నెల తీసేయాలి అకామాకు, రూమ్కు, ఫుడ్కు. మామూలుగా చెప్తున్నా, నెలకొచ్చి 250 దినారులు సంపాదించినారనుకోండి, బయట మీరు పనిచేయడానికి వచ్చారు, ఒక డ్రైవర్ అయినా లేదా ఆడవాళ్ళైనా సరే బయట వచ్చి ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళైనా వేరే వేరే ఏ పని చేయడానికి వచ్చినా కానీ నెలకొచ్చి మీరు 250 దినారులు సంపాదించినారనుకోండి, 250 దినారులతో మనము నెలకొచ్చి మన ఇండియన్ రూపీస్లో 67,500 రూపాయలు మనం ఒక నెలకు డబ్బులు అయితే సంపాదిస్తాం బయట మీరు పనిచేయడానికి వచ్చారంటే. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ కూడా సంపాదించవచ్చు, నేను 250 దినాలతో మాత్రమే లెక్కవే చెప్తున్నా. కాబట్టి మీరు 300 సంపాదిస్తారో 400 సంపాదిస్తారో అది మీ అదృష్టము. కొందరైతే నెలకు 100 దినాలు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు బయట ఉన్నవాళ్ళు, కొందరైతే ఒక నెల పనే లేకుండా కూడా పడుకొని రూమ్లోనే ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, పని లేకుండానే ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నెలంతా కూడా 250 దినాలతో లెక్క వేస్తున్నా. నెలకొచ్చి మీరు 250 దినాలు సంపాదిస్తే మన ఇండియన్ రూపీస్లో 67,500 రూపాయలు మన డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. దాంట్లో నుంచి 25,100 రూపాయలు తీసేస్తే మన ఖర్చులన్నీ, అకామ ఖర్చు, తిండికి, ఫుడ్కు, తిండికి, రూమ్కు అంతా తీసేస్తే నెలకు 42,390 రూపాయలు మనం నెలకు అక్షరాల సంపాదించవచ్చు. సంవత్సరానికి 5,08,000
600 రూపాయలు మనం సంపాదించుకోవచ్చు బయట పనిచేయడానికి మీరు వచ్చారంటే. మీరు ఇంకా వేస్ట్ ఖర్చులు పెట్టుకున్నారనుకోండి, ఇంటికా నుంచి కూడా మీ వాళ్ళ డబ్బులు పంపించాల్సి ఉంటుంది. నేను అలాంటి ఖర్చులు ఏమి లేకుండా మీరు తిండికి నేను చెప్పినట్టు ఖర్చు పెట్టుకుంటే, రూమ్కు నేను చెప్పినట్టు పెట్టుకుంటే, కాదు నాకు ఒక్కరికి ఒక రూమ్ కావాలనుకుంటే రూమ్కు ఒక్కరికే, మీరు ఒకరే రూమ్ తీసుకుంటే 100 దినార్లు కూడా అవుతుంది, 80 దినార్లు కూడా పెట్టి రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కరే రూమ్ తీసుకోవాలనుకుంటే. మీరు బ్యాచిలర్స్ 3-4 కలిసి రూమ్ తీసుకుంటే 30 దినార్లు రూమ్కు పడుతుంది, 3-4 కలిసి వండుకుంటే నెలకు వచ్చి 20 దినార్లు 30 దినార్లు తిండికి అవుతుంది, మనకి భోజనానికి కూడా అవుతుంది, అంతకంటే ఎక్కువ అవ్వదు. ఇంకా లేదు మాకు స్పెషల్గా అన్నీ కావాలనుకుంటే ఇంకా మీ ఇష్టం, ఎంతైనా డబ్బు పెట్టచ్చు. నేను మామూలుగా మన వాళ్ళు బయట ఈ విధంగా చేస్తూ ఉంటారు కాబట్టి మన వాళ్ళందరూ కూడా బయట ఉన్నవాళ్ళు దాన్ని దామొచ్చేస్తూ చెప్తున్నాను. నెలకు మీరు 42,390 రూపాయలతో సంపాదించుకుంటే సంవత్సరానికి 5,08,600 రూపాయలు సంపాదించవచ్చు. ఒకవేళ 200 సంపాదించారనుకోండి, మీరు ఒక నెలకు వచ్చి 28,000 రూపాయలు మాత్రమే మిగిలిస్తారు. 200 దినాలు కువైట్ డబ్బు సంపాదిస్తే మన ఇండియన్ రూపీస్లో 54,000 రూపాయలు నెల నెల సంపాదిస్తారు. 54,000లో 25,000 రూపాయలు తీసేస్తే 28,000 రూపాయలు మాత్రమే మిగులుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఇంట్లో పని చేయడానికి వస్తే మనకి ఏ ఖర్చు లేకుండా, ఏ టెన్షన్ లేకుండా, ఏ పంచాయతీ లేకుండా ఆరాంగా మనం ఇంట్లో డ్యూటీ చేసుకుంటూ ఉంటే ఒక్క సంవత్సరానికి మనం ఎంత సంపాదించవచ్చు, 324,000 రూపాయలు అయితే మనం ఒక్క సంవత్సరానికి ఇంట్లో పని చేయడానికి వస్తే సంపాదించవచ్చు. అదే మీరు సొంతంగా డబ్బులు పెట్టుకొని వచ్చారనుకోండి వీజా తీసుకొని, మీరు ఎంత సంపాదిస్తారు, నెలకు 250 దినాలు సంపాదిస్తే 5,08,600 రూపాయలు సంపాదిస్తారు. మీకు డైలీ పని ఉంటే, ఒకవేళ మీకు పని లేకపోతే ఇంకా తక్కువ సంపాదిస్తారు, పని ఉంటేనే అంత సంపాదిస్తారు. 200 సంపాదించారనుకోండి ఎంత సంపాదిస్తారు మీరు సంవత్సరానికి, మీ ఖర్చులన్నీ తీసేయంగా 336,000 రూపాయలు మాత్రమే సంపాదిస్తారు. ఇప్పుడు మీరు నెలకు బయట వచ్చి 200 సంపాదిస్తున్నారు, ఇంట్లో పని చేయడానికి వచ్చి ఓన్లీ 27,000 రూపాయలు సంపాదిస్తున్నారు, బయట పని చేయడానికి వచ్చి నెలకు 54,000 సంపాదిస్తున్నారు, ఇంట్లో పని చేయడానికి వస్తే 27,000 సంపాదిస్తున్నారు. 27,000తో లెక్క వేస్తే సంవత్సరానికి మనకి ఎంత మిగులుతుంది, 324,000 రూపాయలు మిగులుతుంది. అదే మీరు బయట వచ్చి 54,000 నెలకు సంపాదించినా మీ ఖర్చులన్నీ పోగా ఎంత మిగులుతుంది, 336,000 రూపాయలు మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు మీకు ఇంట్లోకి వస్తే బెస్టా, బయట పని చేసుకోవడానికి వస్తే బెస్టా అనేది మీరే క్వశ్చన్ వేసుకోండి. ఇంట్లో పని చేయడానికి వస్తే బెస్టా, బయట పని చేయడానికి వస్తే బెస్టా అనేది మీరే మీ అంతకు మీరే క్వశ్చన్ వేసుకోండి. మళ్ళీ ఎన్ని టెన్షన్లు ఉంటాయి, ఎన్ని బాధలు పడాలా, మనకు ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా, ప్రతి ఒక్కటి ఇబ్బంది బయట ఉంటే A to Z మనకు మన డబ్బులే మనమే పెట్టుకొని చూసుకోవాలి. అది ఇంట్లో ఉంటే A to Z అన్నీ కూడా కోవిడ్ వల్ల పెట్టి చూపిస్తారు. కంపెనీలో కూడా అంతే, కంపెనీలోకి వచ్చినా కూడా మీరు ఒక సంవత్సరానికి 428,000 రూపాయలు సంపాదిస్తారు, దాంట్లో ఖర్చులు 97,000 పోగా మీకు మిగిలేదు అంతా 388,800 మిగులుతుంది. మనం ఇంట్లోకి వస్తే 324,000 రూపాయలు సంపాదించవచ్చు. ఇప్పుడు ఏమంటే కంపెనీలోకి వస్తే బెస్ట్ అని నేను ఎందుకంటానంటే, కంపెనీలో టైం టు టైం మనకు డ్యూటీలు ఉంటాయి, మనకు ఫ్యూచర్ అంటే మనం ఎక్కువ సంవత్సరాలు కంపెనీలో పనిచేస్తే మనకు జీతాలు ఇంకా మంచిగా పెరిగే అవకాశాలు ఉంటాయి, బోనస్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంట్లో కంటే కంపెనీలకు వస్తేనే బెస్ట్ అంట. మీరు బయట వస్తే మన అదృష్టం బాగుంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, మన అదృష్టం బాగాలేకపోతే బయటకు వస్తే ఒక్క రూపాయి కూడా మనం సంపాదించుకోలేము. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ కావాలంటే ఇంకో వీడియో చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కూడా మీరు వీడియోని చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అందరికీ బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.